సక్సెస్ తో మాత్రమే మాట్లాడే పరిశ్రమ అంటే అది సినిమా ఇండస్ట్రీయే ఇక్కడ హిట్స్ ఉంటేనే రెస్పెక్ట్ అయినా రేంజ్ అయినా ఒక్కసారి హిట్ ట్రాక్ తప్పారా ఇంకా అంతే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిస్థితి కూడా ఇంతే కాకపోతే మనోడికి మొన్నటి వరకు ఓ రేంజ్లో సాగుబాటైంది కారం ఘాటుకు రేంజ్ తో పాటు ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది ఇంతకు ముందు ధైర్యం చేయలేదు కానీ ఇప్పుడు అన్ని వేళ్లు అతని వైపే చూపిస్తున్నాయి ఇప్పటికే అతన్ని చాలా కాలంగా భరిస్తున్న హారిక హాసిని బ్యానర్ వదిలించుకోవాలనుకుంటోందని అనే వార్తలు వస్తున్నాయి దానికి అతను కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు బట్ దానికి ఏ వైపు నుంచి రియాక్షన్ రాలేదు దీంతో త్రివిక్రమ్ ఓ షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడట ఈ నిర్ణయమేంటో తెలిస్తే ఖచ్చితంగా ఆడియన్స్ కూడా షాక్ అవుతారు లో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న ఏకైక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేజీల కొద్దీ డైలాగ్స్ ను బంచ్ల కొద్దీ పనులుగా మార్చి ఒక కొత్త ట్రెండ్నే క్రియేట్ చేశాడు తర్వాత దర్శకుడిగా మారి అక్కడ తనదైన ముద్రను బలంగా వేశాడు అయితే కొన్నేళ్లుగా త్రివిక్రమ్ శైలి మారింది సినిమాలు చేయడం కంటే సినిమాలను సెట్ చేయడంలోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అంటే తను డిరెక్ట్ చేసే సినిమాల కంటే ఇతర దర్శకులకు నిర్మాతలను నిర్మాతలకు దర్శకులను సెట్ చేస్తూ కథలు కూడా వింటూ కథలు విన్నందుకే కోట్లు ఛార్జ్ చేస్తూ ఇలా సెట్ చేసిన వాటికి అదనంగా వసూళ్లు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు ఈ కారణంగానే తను రాసుకుంటోన్న కథలపై పట్టు తప్పుతున్నాడు సొంతంగా రాయడం కంటే కాపీలు కొట్టిన వాటితోనే కానిచ్చేస్తున్నాడు ఆ ఆ సినిమా మీనా నవల ఆధారంగా రూపొందించాడు అలా వైకుంఠపురంలోనూ ఇండుగొట్టు సినిమా నుంచి థీమ్ లేపేసి చూపించాడు చివరగా వచ్చిన గుంటూరుకారం ఎద్దనపూడి సులోచన రాణి రాసిన కీర్తి కిరీటాలు నవల నుంచి కాపీ కొట్టాడు దీంతో ప్రేక్షకులు ఈసారి కాస్త గట్టిగానే విమర్శించారు ఈ విమర్శలను పర్సనల్గా తీసుకొని ఎలిగాడటా పైగా గుంటూరుకారంకు కమర్షియల్గా భారీ నష్టాలు వచ్చాయి అంతకుముందు అజ్ఞాతవాసితోనూ ఆ నిర్మాణ సంస్థకు అతి భారీ నష్టాలు మిగిల్చాడు అలాగే తను ఫైనల్ చేసిన కథతో వచ్చిన రంగ్ దే కమర్షియల్ గా ఫ్లాప్ అయింది ఇవన్నీ చూశాక త్రివిక్రమ్ తో మాత్రమే సినిమాలు చేస్తాం అని భీష్మించు కూర్చున్న హారికా హాసిని బ్యానర్ వాళ్లు రీథార్ట్ లో పడ్డారు త్రివిక్రమ్ ను వదిలించుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు ఇవి తెలిసి తనే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నానని వేరే నిర్మాణ సంస్థలతో అప్ అవుతున్నాననే వార్తలు స్ప్రెడ్ అయ్యేలా తన పీఆర్టీంతో వార్తలు రాయించుకొని హరికా హాసిని వారి నిర్ణయానికి చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశాడనే ఆరోపణలున్నాయి ఓ రకంగా సినిమా దర్శకుడిగా రచయితగా త్రివిక్రమ్ బాగా రిలాక్స్ అయ్యాడో అని చాలామంది చెప్పుకుంటారు ఇలా రిలాక్స్ అయిన వాడికి ఏదైనా సాధించాలని ఒక పెద్ద హిట్ కొట్టాలనే కోరిక బలంగా ఉండదు అందుకే వెండిదెరపై వీక్ నరేషన్స్ చేస్తున్నాడు త్రివిక్రమ్ మరోవైపు గుంటూరుకారం సినిమా గురించి పరుచూరీ పలుకులు అనే కాన్సెప్ట్లో యూట్యూబ్ వీడియోలు చేసే గోపాలకృష్ణ కాస్త గట్టిగానే చురుకలంటించాడు ఇవన్నీ కలిపి త్రివిక్రమ్ను తీవ్రంగా డిస్టర్బ్ చేశాయట అందుకే ఇకపై దర్శకత్వం చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నాడు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి అతను మాటల రచయితగానే కెరియర్ ప్రారంభించాడు మళ్లీ ఆ కెరియర్ ఆరంభాన్నే కొత్తగా మొదలుపెట్టి ఇకపై వేరే సినిమాలకు మాటలు మాత్రమే రాయాలని అవకాశాలు లేకపోతే అసలు పరిశ్రమనే వదులుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ అంతా గాసిప్ పై కూస్తోంది విజయమేంటే పెద్ద సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా త్రివిక్రమ్ పాటు ఎవరికీ కనిపించడు ఇది ఫస్ట్ మూవీ స్వయంవరం నుంచి ఉంది స్వయంవరం బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత సడన్ గా భీమవరం వెళ్లిపోయి ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకున్నానని చాలా మంది తనను అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించినా పట్టించుకోలేదని మళ్లీ నువ్వే కావలితోనే రీఎంట్రీ ఇచ్చానని తనే చెప్పుకుంటాడు బట్ ఈసారి దెబ్బ గట్టిగా తగిలింది కదా అందుకే నిర్ణయం కూడా స్ట్రాంగ్ గానే తీసుకున్నాడట అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో కూడా ఉన్నాడనే అనూహ్యమైన వార్తలు వస్తున్నాయి మరివి నిజమా కాదా అనేది చూడాలి